హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివ్యశ్రీ. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ అసిస్టెంట్ కేశవ క్యారెక్టర్లో నటించిన జగదీష్ ఈ ఒక్క సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీని సంపాదించుకున్నాడు. అతని క్యారెక్టర్కి అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నాడు జగదీష్. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో జగదీష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప 2 షూటింగ్ వాయిదా పడిందని, జగదీష్ చేయాల్సిన సీన్స్ వల్ల షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని, ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ ఉండదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా జగదీష్కి సంబంధించి ఓ కొత్త న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, పుష్ప 2 జగదీష్పై చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలను అత్యవసరంగా తీయాల్సిన అవసరం ఏర్పడడంతో అతన్ని బెయిల్ ద్వారా బయటికి తెచ్చే ప్రయత్నాలు మేకర్స్ చేస్తున్నారనేదే ఆ న్యూస్. అయితే ఈ విషయంలో యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరోపక్క అల్లు అర్జున్ పాల్గొనే కొన్ని సీన్స్ను చిత్రీకరించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈ సీన్స్కి జగదీష్ అవసరం ఉండకపోవచ్చని తెలుస్తోంది. జగదీష్ అరెస్ట్ అవ్వడం వల్ల షూటింగ్కి ఎలాంటి అడ్డంకం లేదని, యథావిధిగా స్కెడ్యూల్ ప్రకారమే షూటింగ్, సినిమా రిలీజ్ అన్నీ ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారట. అయితే ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఏ విషయంలో క్లారిటీ ఉన్నా లేకపోయినా జగదీష్ను బెయిల్ ద్వారా బయటికి తెచ్చేందుకు మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త మాత్రం మరింత గట్టిగా వినిపిస్తోంది.